కృష్ణా జిల్లా నందిగామ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అనుమతి లేకుండా అక్రమ కట్టడాలు నిర్మాణం చేసిన వాటిని జేసీబీతో కూల్చడంతో ఆ ప్రాంత యజమానులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి దేవినేనుమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ అభివృద్ధి సాకుతో కక్ష సాధింపులా ఇంతకాలం లేనిది, రోడ్ల విస్తరణ పనులు అంతా డ్రామాని అన్నారు. ఈ ప్రాంతవాసులు మీకు ఓట్లు వేయలేదనా లేదా భారీ ముడుములు అందించలేదనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవారని కూడా చూడకుండా పోలీసులతో లాగడం ఏంటని, ఈ దుర్మార్గం పవిత్ర పండుగ మాసంలో అది కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో ఇంతమంది ప్రాంతవాసుల ఉసురు తగలక మానదు, కూర్చుని సామరస్యంగా మాట్లాడితే మీకు కావలసింది మీకు తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈ రౌడీ యజమాని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు, రెవెన్యూ ముఖ్య కమిషనర్ గుర్తుపెట్టుకో, దీనికి ప్రత్యామ్నాయం అనుభవించక తప్పదు అంటూ మండిపడ్డ దేవినేని ఉమామహేశ్వరరావు. ఇవాళ మీరు చూస్తూ ఉంటే క్రిస్మస్ పర్వదినాన మరి ఇంత పవిత్ర మాసంలో ఈ కొత్త సంవత్సరం వచ్చే రోజుల్లో ఇంతమంది మహిళలతో, ఇంతమంది గృహిణులతో, ఇంతమంది గృహస్థులతో కన్నీళ్లు పెట్టించి పోలీసులతో లాగించిన టీవీలో కూడా చూశాను. అంత దుర్మార్గం అండి. మహిళలు అన్న వాళ్ళు అడుగుతున్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా, బొమ్మలేమన్నా మృతియా? ఇవాళ వాళ్లే దగ్గరుండి అది అడుగా రెండు అడుగు వాళ్ళే ఇస్తారు కదా, రెండు పక్కల మాట్లాడి చేసుకోవచ్చు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ విధ్వంసాన్ని ఖండిస్తూ ఉంది. అభివృద్ధిని మేము అడ్డుకోవట్లేదు. అభివృద్ధి తెలుగుదేశం పార్టీ తమ్ముడు గారు కావచ్చు, తంగిరాల ప్రభాకర్ గారు కావచ్చు, నేను కావచ్చు, సౌమ్య కావచ్చు, దగ్గర దగ్గర 94 నుంచి 2019 సుమారు 25 సంవత్సరాలు అందరి ఆమోదంతోనే ఇక్కడ రోడ్లు నిర్మాణం చేశాం. భవనాలకే అనుమతులు తెచ్చుకున్నారు. చిన్నవాడో పెద్దవాడో కష్టపడి వాళ్ళ బతుకాడు బతుకుతూ ఉన్నారు. ఇవాళ మీకు అధికారం చేతిలోకి వచ్చిందని, పేరు పెత్తనం వచ్చిందని 31 నెలల్లో ఈ విధ్వంసాలు, ఈ పడగొట్టడాలు, పూలగొట్టడాలు, మహిళల మీద పోలీసులతో లాగించటాలు, వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టడం, పోలీసులతో వాళ్ళని తరమటం, ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. శుక్రవారం వచ్చిందంటే రాష్ట్రంలో జేసీబీ పరిపాలన సాగుతుంది. ఎందుకంటే కోర్టులు రెండు మూడు రోజులు కోర్టులు ఉండవు కాబట్టి, సెలవు దినాలు కాబట్టి. మీ విధ్వంసానికి ఎప్పుడంటే పండగ దినాలు, పర్వదినాలు, లేకపోతే ఆదివారాలు, శనివారాలు, శుక్రవారం సాయంత్రంతో ఈ విధ్వంసం, ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన, ప్రజల డబ్బుతో కట్టిన ప్రజావేదికనే 10 కోట్ల ఆస్తి కూల్చాడు జగన్ రెడ్డి. ఏం సాధించాడు? ఆ రోజు చెప్పాను, జగన్ రెడ్డి కాలం బలీయమైంది, కాలం శక్తివంతమైంది, కాలం క్రూరమైంది. టైం ఈజ్ యువర్స్. ఇవాళ నీ టైం ఉందని ప్రజావేదిక పాల్గొట్టావు, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటావు. ఏ కట్ట మీద ఇళ్ళన్నీ పడేస్తానన్నావు ఆ రోజు, ఎన్నిళ్ళు పడేశావు కృష్ణ కట్ట మీద.